జై శ్రీమన్నారాయణ ముప్పై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి అతులస్ శర భీమ సమయజ్ఞోహవిర్హరి సర్వక్షణలక్షణ్యోలక్ష్మీవాన్ లక్ష్మీవాన్ సమితింజయ అతుల శరభో భీమ సమయజ్ఞోహరిహరిో లక్ష్మీవాన్ సమితింజయ మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరాఖండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రామా కుంభీనసి మధువుతో ఈ రకంగా అంటూ ఉంది ఓ నాథా నా సోదరుడు రావణాసురుడు నీ సహాయముతో సురలోకాన్ని జయించాలి అని కోరుకుంటూ ఉన్నాడు అందుకోసం నువ్వు సపరివారముగా వెళ్ళి నా సోదరునికి రావణాసురునికి సహాయం చెయ్యి అని అనగానే మధువు సరే అని రావణాసురుని వద్దకు వెళ్ళి అతనిని యధావిధిగా సత్కరించాడు ఇక ఆ తర్వాత రావణాసురుడు ఆ రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు కుబేరుని నివాసమైనటువంటి కైలాసానికి చేరి అక్కడ తన సైన్యాన్ని నిలిపాడు అక్కడ రావణాసురుడు కుబేరుని భవనములో గానము చేస్తూ ఉండేటటువంటి అప్సరస స్త్రీల మధుర గానాన్ని విన్నాడు ఇంతలో అక్కడికి రంభ వచ్చింది రావణాసురుడు ఆ రంభని చూశాడు చూసి లజ్జంతీం కరే గృహీత్వా స్మయమానః అభ్యభాషత ఆమె చెయ్యి పట్టుకొని నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రంభ మద్విశిష్ట పుమాన్ క అద్య శక్రహ విష్ణు అధ అశ్వినౌ నాకంటే గొప్పవారు ఎవరున్నారు ఈ లోకములో ఇంద్రుడా విష్ణువా అశ్విని దేవతలా వరంభా నన్ను కాదని నన్ను దాటేసుకొని వెడుతూ ఉన్నావెందుకని ఇది సరైనటువంటి పని కాదు నేను తప్ప త్రైలోక్య మదన్య మదన్యప్రభు నైవ విద్యతే మూడు లోకాలలో ప్రభువైనటువంటి వాడు నాకంటే వేరొక్కడు ఎవడూ లేడు అని రావణాసురుడు రంభతో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ముప్పై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి अतुलःशरभो भीमस्समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान्समितिञ्जयः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण